వాళ్ళన్నీ కూడా చీప్ బ్రిక్స్. వాళ్ళ బతుకులు చాలా దరిద్రంగా ఉన్నాయి. మనం చూసినట్టయితే చాలా చిరాకుగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఏదో ఒక పోస్ట్ పెట్టారు, వాళ్ళ యొక్క నీచ స్థితి ఎలా ఉందని అంటే ఆఖరికి ఆడవాళ్ళని కూడా విడిచిపెట్టేటట్లేరు. 1988లో నేను గంజాయి కేసులో నర్సీపట్నం అరెస్ట్ అయ్యి కేసు అయ్యిందని ఒక పోస్ట్ పెట్టారు. బుద్ధిమాలేదోలో సిగ్గుమాలేదోలో ఏం మాట్లాడాలో తెలియక, వాళ్ళ బతుకి ఏ బురద వెయ్యాలో తెలియక 1988లో నేను 7వ తరగతి చదువుతున్నాను రా సన్నాసుల్లారా, 7వ తరగతి చదువుతున్నాను. 7వ తరగతి చదివితే ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు, చిన్న నిక్కర వేసుకుని ఒక ప్లాస్టిక్ సంచి పిండి బస్తాతో కుట్టిన సంచితో పుస్తకాలు పెట్టుకుని బడిలోకి వెళ్ళి ఉంటారు సన్నాసేదవల్లారా. మీకు ఏం పని పాట లేక, మీకు ఏది చెప్పాలో తెలియక మీరు చిరాగ్గా బిహేవ్ చేసి 7వ తరగతిలో 13 ఏళ్ళకే గంజాయికి. అబ్బా మనుషులరా మీరు, ఇంకేది దొరకలేదు అనుకుంటాను మీరు సెటర్ చేయడానికి. 94లో ఊరు దాటానికి భయపడి పొలం పని కిరాణా షాపు రైస్ మిల్ నుండి ఈ పనులన్నీ చేసుకుంటే విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం జరిగితే దానికి 50 ఏళ్ళు దొంగతనం చేశారట. ఒరే పనికి మాలేదు వల్లరా, నేను విజయవాడ అనేది ఊరు దాటానికే భయపడేవాడిని, విజయవాడ దాకా ఎలాగెళ్తానరా నా వయసు 14 ఏళ్ళు అప్పుడు. అసలు బుర్ర లేని ఎదవులతో మనం ప్రయాణం చేస్తున్నాం, ఇంతకంటే చీపుగా ఏముండదు. సాయిబాబా గురించి చెప్పాను నేను, ఒరే పుటపర్తలు అడుగు పెట్టినట్టుగానే నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుని నేను నియోజకవర్గం వదిలేసి నా ఆస్తులు కొంప కూడ అంత ఇచ్చి పోతానరా అంటే మళ్ళీ ఒరే బుద్ధుందా, మీరు కొండలు దోసేస్తున్నా ఎదురుకుండా కనపడుతున్నాయి, మీరు దోస్తున్న చెరువులు కనపడుతున్నాయి, మీరు దోస్తున్న ఇసుకలు కనపడుతున్నాయి, మీ భూ కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి, మీ స్థల కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి. నా ఒక్కటి మీరు ఆరోపించండి, ఒక్కటి నిజం చూపించండి మీరు. మరి ఇంకా చిల్లీగా ఉన్నది నయీం గ్యాంగ్తో పరిచయాలట. ఒరే సిగ్గుమాలి సన్నాసులారా, నయీం గ్యాంగ్ వాడు నాకు అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు. మీకు ఎందుకు అనిపిస్తుందిరా ఇంకా నయ్యం దావుద్ దిబ్బరంతో పనిచేశాడని చెప్పలేదు మీరు, రేపు అది కూడా చెప్తారులే మీరు త్వరలో, నాకు అదే అనిపిస్తుంది. ఇలాంటి చొల్లుగాళ్ళు చీప్ ట్రిక్స్ గాళ్ళు వాళ్ళు ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ భయంతో ఆందోళనతో పిచ్చెక్కి వాళ్ళకి మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళ రేపు ఉదయం చొక్కా ప్యాంట్లు కూడా ఇప్పేసుకుని రోడ్డు మీదకి వచ్చి దీనికి కూడా కారణం బలరామకృష్ణ అనే చెప్పే రోజు వస్తుంది. మీరు ఎవరు కంగారు పడకండి, ఆ చీప్ ట్రిక్స్లో పడకండి. రేపు ఉదయం కూడా చెప్తాడు ఎవడో తాటుకొల్లు తాగాడు అంటాడు. ఏంటో వాళ్ళకి పాపం ఏది కూడా చెప్పడానికి సరైన విషయం దొరక్క ఈ తాటుకొల్లు లదీనండి. ఒక ఎవడో ప్రబుద్ధుడు చెప్పాడట బలరామకృష్ణ అనే వాడి మీద 13 కేసులు ఉన్నాయని. రే ఈ యొక్క ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క కేసు నిరూపించండి. 13 కేసులు ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద, ఈ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం మీద ఒక కోర్టు కేసు కానీ ఒక పోలీస్ కేసు కానీ ఎక్కడైనా సరే నా మీద చూపించండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాను, ఛాలెంజ్ కూడా కాదు తొలగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను. నిరూపించండి. ఒక్క కేసు ఉన్నట్టు 13 కేసుల మీ తెంగర వాళ్ళు మీకు బుర్ర లేదు పిచ్చెక్కేడుతున్నారు. ఒక్క కేసు చూపించావు. మీకులాగా నీచమైన బతుకులు కాదు. బలరామకృష్ణ ఎంతకాలం బతికినా పుల్లా బతుకుతాడు, పులే చెత్త వాళ్ళట్లో చెత్త మాటలో చెత్త చీపు ట్రిక్స్ మీరు మానుకోండి. ప్రజల ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 2 నెలలు నియోజకవర్గం పోయే పోలికి మీకెందుకు రా ఇక్కడ, నేను కానీ నా విశ్వరూపం చూపితే భస్మైపోతారు. ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాను, ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. నా మీద 13 కేసులని తప్పుడు ప్రచారం. ప్రతి మనిషిని క్రికెట్ బ్యాటింగ్ల పేరుతో మీ కుటుంబం సర్వ నాశనం చేసేసిన నా యువతంతా కూడా ఈ ఆస్తులు అమ్ముకున్న తల్లిదండ్రులు చూశాను నేను. గంజాయి వల్ల మత్తుబారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చూశాను. బ్లేడ్ బ్యాచ్ల వల్ల
అన్ని రకాలుగా నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను. వాళ్ళ కాలేజీలకు వెళ్ళకుండా మీ వైపు తిప్పుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వ్యసన పనులు చేసి తల్లిదండ్రుల ఆస్తంతా కూడా అమ్మిచ్చి అప్పులు పాలు చేసినటువంటి మీ చరిత్ర నాకు తెలియదా? నా చరిత్ర ప్రేమపూర్వకంగా నా కష్టార్జితాన్ని 10 రూపాయలు ఎవరికైనా పెట్టేనేమో కానీ ఎవరిదే 10 రూపాయలు తీసుకున్న చరిత్ర బలరామకృష్ణ జీవితంలో లేదు. నేను నా ధర్మం గురించి మాట్లాడతాను. నాకు నా సంపదలో పుణ్యకార్యాలకి దైవ కార్యాలకి చర్చలకి పక్క కుటుంబం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాను. నీకు అలాంటి చరిత్ర ఉందా? నీకుందా చరిత్ర? నువ్వు పెట్టువాడికి ఎవరన్నా ఉన్నాడా? నేను పెడితే నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా 9 మందికి గుండా ప్రశ్నలు చేయించాను. నువ్వు ఒక్కడే చేయించావని సొంత డబ్బులతో చూపించా. ఎందుకు అనవసర విషయాలు? నేను ఏది కావాలన్నా ప్రతి వాడికి సేవా మార్గం అని చెప్పేసి నేను వెళుతున్నాను. నేను ప్రేమపూర్వకంగా వెళుతున్నాను. ఎందుకు అనవసరంగా రెచ్చగొడతారు? చిన్న చిన్న రేపటి నుంచి బలరామకృష్ణ అనేవాడు డ్రాయర్ వేసుకోకుండా తిరిగాడు, చెరువులో ఈతలు కొట్టాడని ఒక పోస్ట్ ఆడతారు. మీరు మీకు అసలు బుద్ధి ఉందిరా బాబు, వదిలేండిరా. ఇలాంటి చీప్ గాళ్ళని మనం వదిలేద్దాం. ఎవడు చేస్తున్నాడో తెలియదు, ముసుగేసుకుని నేను అందరికీ పెట్టాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక్కొక్కడికి తాట తీసేస్తాను. పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడితే ఒక్కడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.